మంత్రి ధర్మాన కృష్ణదాస్ పై పాలకొండ పోలీస్ స్టేషన్ లో టీడీపీ నాయకులు ఫిర్యాదు చేశారు. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పై రెవెన్యూ శాఖ మంత్రి ధర్మాన కృష్ణదాస్ అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా శ్రీకాకుళం జిల్లా పాలకొండ పోలీస్ స్టేషన్ ఎదుట టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జ్ నిమ్మక జయకృష్ణ ఆధ్వర్యంలో టీడీపీ నాయకులు నిరసన తెలిపారు. వెంటనే ధర్మాన కృష్ణదాస్ ను మంత్రివర్గం నుంచి తొలగించాలని నినాదాలు చేశారు. ధర్మాన కృష్ణదాస్ పై కేసు నమోదు చేయాలని టీడీపీ నాయకులు సిఐ ఆదాంకి వినతిపత్రం సమర్పించారు. టీడీపీ పాలకొండ నియోజకవర్గ ఇన్‌చార్జ్ నిమ్మక జయకృష్ణ మాట్లాడుతూ మంత్రి ధర్మాన కృష్ణదాస్ అనుచిత వ్యాఖ్యలు చేయడం చాలా బాధాకరమని అన్నారు. రాష్ట్ర మంత్రిగా ఉన్నతమైన పదవిలో ఉండి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం దారుణమని విమర్శించారు. వెంటనే మంత్రి ధర్మాన కృష్ణదాస్ క్షమాపణలు చెప్పాలన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు వారాడ సుమంత్ నాయుడు, కర్నేని అప్పల నాయుడు, గంట సంతోష్ కుమార్, సత్యబాబు తదితరులు పాల్గొన్నారు. అతని మీద కేసు పెట్టడం జరిగింది. కేసు నమోదు చేయమని సిఐ గారికి విన్నపం ఇవ్వడం జరిగింది. నియోజకవర్గ బాధ్యులు జీకృష్ణ గారి ఆధ్వర్యంలో పెద్దలందరూ మాట్లాడే పాల్కొండ మండల ప్రజలందరితో కలిసి విన్నపం ఇచ్చాం. కాబట్టి ధర్మాన కృష్ణదాస్ చర్యలు తీసుకోవాలని, తక్షణమే అతన్ని అరెస్ట్ చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి పైన రెవెన్యూ శాఖ మాజీలో కృష్ణదాస్ గారు మరి దుర్భాషలాడుతూ మరి ఆయన తిడుతూ వ్యాఖ్యలు చేయడం చాలా బాధాకరం. పాలకొండ నియోజకవర్గం తరఫున మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఒక ఉన్నతమైనటువంటి హోదాలో ఉంది, రాష్ట్ర మంత్రిగా ఉంది, మరి ఆయన అలా మాట్లాడటం చాలా బాధాకరం. పాలకొండ నియోజకవర్గం తరఫున మరి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నాయకులు అందరూ కూడా ఆ వ్యాఖ్యలు మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. మరి ఆయన బేషరత చెప్పాలి. మరి ఇప్పుడే పోలీస్ స్టేషన్లో కూడా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. బాధ్యతమైనటువంటి ఉన్నతమైనటువంటి పదవిలో ఉంది, చంద్రబాబు నాయుడు గారి పైన ఆ విధంగా వ్యాఖ్యలు చేయటం చాలా బాధగా ఉంది. మరి గతంలో కూడా వారి సోదరుడు ధర్మాన ప్రసాదరావు గారు కూడా మంత్రిగా చేశారు. చాలా సందర్భాల్లో జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించారు ఆయన. ఏ రోజు కూడా పరుష పదజాలం కానీ ఆ విధంగా ఘాటు వ్యాఖ్యలు చేయడం కానీ ఈరోజు ఆయన చేయలేదు. చాలా హుందాతనంగా వ్యవహరించారు. అలాగే గతంలో తెలుగుదేశం పార్టీలో మరి ఈ జిల్లా నుంచి మంత్రిగా కేసీఆర్ కళా వెంకటరావు గారు కానీ, అచ్చెన్నాయుడు గారు కానీ మరి ఏ రోజు కూడా ఆ విధంగా బూత్ మాట్లాడుతూ ఆ విధంగా ఘాటు వ్యాఖ్యలు కూడా ఈరోజు ఏ వ్యక్తిపైన కూడా చేయలేదని సందర్భంగా తెలియజేస్తున్నాను. మరి అటువంటి తప్పుడు విధానాలకి వెళ్ళకూడదనే సందర్భంగా మీడియా ద్వారా తెలియజేస్తున్నాను. రాజకీయ నిపుణులు కూడా ఉండతనంగా ఉండాలి. వ్యక్తులు ఎప్పుడు కూడా ఆ విధమైనటువంటి వ్యాఖ్యలు చేయడం తగదని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను.